సో మెమరీ లాస్ అనే పదం మనం సాధారణంగా అందరిలోనూ ఈ రోజుల్లో కామన్గా వింటూ ఉంటాము. సో వయసు పెరిగే కొద్దీ ఏదో ఒక సమయంలో మనం మతిమార్పుకు గురవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మెమరీ లాస్లో కొన్ని సాధారణ కారణాలు లేదంటే స్పష్టమైన ఖచ్చితమైన కారణాలు అనేది ప్రతి ఒక్కళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మతిమార్పు సమస్య వచ్చే కొద్దీ మనం అది ముఖ్యంగా అంటే ఏజ్ రిలేటెడ్ ప్రామినెంట్గా ఒక ఫ్యాక్టర్ అనుకుంటున్నాం, కానీ ఇది యంగ్ ఏజ్లో కానీ మిడిల్ ఏజ్లో కానీ అందరం ఒక్కొక్కసారి ఈ మతిమార్పుకు గురవడం అనేది జరుగుతుంటుంది. ఇదే క్రానిక్గా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉంటే దీన్ని మనం మెమరీ లాస్గా చెప్తూ ఉంటాం. సో దీన్ని మనం ప్రారంభ దశలోనే అంటే ఎర్లీ స్టేజెస్ అంటే మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీ స్టేజ్లోనే మనం ఈ మెమరీ లాస్ని మనం అంటే మతిమార్పుని తొందరగా డయాగ్నోస్ అంటే తొందరగా మనం గుర్తించి దానికి దానికి కావాల్సిన హోమ్ రెమెడీస్ తీసుకుని మనం కావాల్సిన డైట్ అంటే డైట్ అండ్ రెజిమెన్ ఫాలో అవుతూ మెడిటేషన్ అది చేసుకుంటే ఈ మెమరీ లాస్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఇనీషియల్ స్టేజెస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్లో ఈ మతిమార్పు ఎలాంటి ప్రమాదకరమైన సమస్యగా కనిపించకపోయినా ఈ మనకి బ్రెయిన్ పవర్ లేదంటే మెమరీ పవర్ అంటే పెంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని. సో దీంట్లో కొన్ని సందర్భాల్లో మనకి డిమెన్షియా కానీ మెటబాలిక్ డిజార్డర్స్ వలన కానీ లేదంటే ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ లేకపోతే ఏమైనా బ్రెయిన్లో ట్యూమర్స్ ఏర్పడటం వల్ల కానీ అడ్వాన్స్డ్ ఏజ్లో పార్కిన్సన్ సిండ్రోమ్ కానీ లేదంటే అల్జైమర్ డిసీజ్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా మనకి మెమరీ లాస్కి కోరిలేషన్ ఉంటుందని. సో ఈ డిసీజెస్ అంటే సందర్భాల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవటం పాటు దాంతోపాటు కొన్ని హోమ్ రెమెడీస్ కూడా తీసుకుంటే ట్రీట్మెంట్తో పాటు ఈ హోమ్ రెమెడీస్ కూడా మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాలు చేసుకోవడం వల్ల ఈ మెమరీ లాస్ని అంటే డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా నార్మల్గా మనం హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. సో ఇలా చేయడం వల్ల మనకి ముందు ముందు మతిమార్పు గురవకుండా అంటే ఎక్కువ డిసీజ్ అడ్వాన్స్ అయిపోకుండా దీన్ని ఎలా సరి చేసుకోవాలో ఒకసారి చూద్దామని. సో బ్రెయిన్ సెల్స్ సరిగ్గా పనిచేయాలంటే అందుకు కావాల్సిన న్యూట్రియంట్స్ చాలా అవసరం అండి. కాబట్టి అందుకోసం ఒక మంచి ఆహారపు అలవాటు రెగ్యులర్గా ఒక మంచి డైట్ ప్లాన్ అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనం తీసుకునే ఆహారంలో బ్రెయిన్ పవర్ అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాని మీద మనకు బ్రెయిన్ పవర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో మనం రెగ్యులర్గా తీసుకునే కాఫీ అండి, కాఫీని ఎంత మనం చాలా వరకు లిమిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో మనకి ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది అండి. అంటే కొంతమందికి నైట్ టైమ్స్ లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అవర్స్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. సో ఈ కాఫీ వల్ల మనకి ఈ స్లీప్ డిస్టర్బెన్స్ రావడం, ఈ స్లీప్ డిజార్డర్స్ అవి రావడం, దీనివల్ల మతిమరుపు రావడం కూడా మనకి కాఫీ వల్ల ఉంది. కాఫీలో ఉండే గుణాలలో మనకి ఎక్కువగా పేషెంట్స్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో కంప్లీట్గా కాఫీని అవాయిడ్ చేయడం ఎంతైనా మంచిదండి. ప్లస్ స్ట్రెస్, ఒత్తిడి మరియు ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు అది మన మెదడు మీద పవర్ అంటే బ్రెయిన్ పవర్ మీద లేదంటే మెమరీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకుంటాం, లేకపోతే మనకి ఇష్టమైన గాడ్ని ప్రే అంటే ఆరాధ్య దైవాన్ని మనం ప్రే చేసుకుంటూ ఉంటే మనకి ఈ ఒత్తిడి స్ట్రెస్ అది తగ్గించుకున్నప్పుడు మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. సో దీంతో పాటు కావాల్సినంత రెస్ట్ అవసరమే. ఎంతైతే మనకి బాడీలో తగిన విశ్రాంతి తీసుకోవడం కూడా మనకి ఈ బ్రెయిన్ అంటే ఈ బ్రెయిన్ అనేది బ్రెయిన్ సెల్స్ హెల్దీగా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి దోహదపడుతూ ఉంటుందండి. సో దాంతోపాటు చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం, అవుట్డోర్ గేమ్స్ అవి ఆడుకోవడం, బాడీలో మనకి ఎక్సర్సైజ్ అది పెంచుకోవటం, లేజీనెస్ అది రాకుండా మనం హెల్దీ లైఫ్ని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అది లేకుండా చూసుకోవటం, రెగ్యులర్గా ఒక చోట కూర్చుని ఒక మనకు ఒకే చోట మనం ఒక రూమ్లో కూర్చుని రెగ్యులర్గా వర్క్ చేయడం వల్ల కూడా మనకి బ్రెయిన్లో ఉండే సెల్స్ గ్రాడ్యువల్గా స్లో డౌన్ అయిపోయి మనకి యాక్టివిటీస్ని కూడా తగ్గించే ఛాన్స్ ఎంతైనా ఉంటుంది. సో దీంతోపాటు ఓపెన్ ఎయిర్ అంటే ఈ రోజుల్లో మనకి అపార్ట్మెంట్స్లో ఉండటం వల్ల కానీ లేదంటే రెగ్యులర్గా మనకి నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఎన్విరాన్మెంట్కి మనకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా తగ్గిపోయింది. సో దాంట్లో మనకు ఉండే ఆక్సిజన్ శాతం తగ్గిపోవటం వల్ల ఈ పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్కి అవి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మనకి బ్రెయిన్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉందండి. సో దానివల్ల మనకి ఎప్పుడైతే యాక్టివిటీస్ తగ్గిపోతాయి, హెల్దీ సెల్స్ ఎప్పుడైతే మెటబలైజ్ కావు, మనకి ఇందాక నేను చెప్పినట్టు ఈ డిమెన్షియా కానీ పార్కిన్సన్స్ కానీ ఎప్పుడో ఓల్డ్ ఏజ్లో వచ్చే డిసీజెస్ మనకి 40-50 మిడిల్ ఏజ్ యంగ్ ఏజ్ పీపుల్లోనే మనకి చాలా ప్రామినెంట్గా మన క్లినిక్స్లో పేషెంట్స్ కనిపిస్తూ ఉంటారండి. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ కావాల్సిన హోమ్ రెమెడీస్ అవి మనం ఇంట్లో మనం చేసుకుంటూ రెగ్యులర్గా మనకు స్పిరిచువల్గా కాస్త మనకి ఏదైతే మనకి స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉంటాయి ఆ స్పిరిచువల్ యాక్టివిటీస్ మీద కూడా మనం రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ అంటే 45 minutes to 1 hour వరకు మనకి హాఫ్ అన్ అవర్ పైనే మనకి ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఎక్సర్సైజ్ అది చేస్తుంటే డెఫినెట్గా మనం ఈ మతిమరుపు అనేది ఇరాడిగేట్ అంటే పారదోలడానికి ఎంతైనా ఛాన్స్ ఉంది.
ప్లస్ దాంతోపాటు మెయిన్గా నేను చెప్పేది క్యారెట్ అండ్ రెగ్యులర్గా ఒక క్యారెట్ తీసుకోవటం వల్ల దాంట్లో ఉండే బీటా క్యారోటిన్ గుణాలు ఏవైతే ఉంటాయో మనకి బ్రెయిన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ బీటా క్యారోటిన్ అనే ఒక ఎంజైమ్ మనకి ఈ క్యారెట్స్లో లభించే ఎంజైమ్ మనకి బ్రెయిన్ యొక్క సెల్స్ని బ్రెయిన్ యొక్క స్టిమ్యులెంట్స్ని పెంచడానికి కూడా నర్వ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి క్యారెట్లో ఉండే గుణాలు మనకి హెల్ప్ఫుల్గా మనకి పనిచేస్తుంటాయి. మనం రెగ్యులర్గా ఒక ఎగ్ తీసుకోవడం వల్ల మనకి మెమరీ లాస్ సమస్యను తగ్గించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో లెసిథిన్ అనే ఒక ఎంజైమ్ కూడా మనకి నరాల యొక్క కణాలని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ ఎగ్ దాంతోపాటు వెల్లుల్లి, ఈ వెల్లుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి బ్రెయిన్ యొక్క నర్వ్ సెల్స్ మీద కూడా మనకి పనిచేస్తూ ఉంటాయండి. సో బ్రెయిన్లో నర్వ్ సెల్స్ని డ్యామేజ్ చేయకుండా ఈ వెల్లుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయండి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మనకి ఎక్కువ మనం యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఎంజైమ్స్ ఎప్పుడైతే చూసుకుంటాం అంటే ఆ ఫుడ్ మెటీరియల్ ఎప్పుడైతే తీసుకుంటామో మనకి నర్వ్ డ్యామేజ్ కూడా మనకి బ్రెయిన్లో ఉండే నర్వ్ సెల్స్ని కూడా మనం హెల్దీగా హెల్ప్ఫుల్గా ఉంచుకోవడానికి ఎంతైనా ఉపయోగపడుతుందండి. సో దాంతోపాటు ఫ్రూట్స్లో మెయిన్గా ప్రోటీన్స్ కూడా మనకి లేదంటే ఇప్పుడు ఈ వాల్నట్స్లో ఉండే డ్రై ఫ్రూట్స్లో ఉండే ప్రోటీన్స్ కూడా మనకి బ్రెయిన్లో యొక్క సెల్స్ని డ్యామేజ్ చేయకుండా మనకి హెల్ప్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి. ప్లస్ వీలైనంతవరకు కొలెస్ట్రాల్ ఫుడ్స్ కానీ లేదంటే నాన్ వెజ్ మటన్ చికెన్ ఇట్లాంటివి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో కూడా ఈ బ్రెయిన్ యొక్క యాక్టివిటీస్ని తగ్గిపోవడానికి ఛాన్స్ ఉందండి. సో పరిమితమైన ఫిష్ కానీ ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి బ్రెయిన్లో ఉండే సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఈ మెమరీ లాస్కి గురవ్వకుండా మనకి హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. సో నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా ఈ ఫుడ్ హ్యాబిట్స్ దాంతోపాటు ఎక్కువ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి గురవ్వకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అది చేసుకోవటం మంచి మెడిటేషన్ అది చేసుకోవటం వల్ల మనకి ఈ హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంది.